హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్ టుడే రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఆ జార్లో ఒక కప్పు జీడిపప్పులు వేసుకోవాలి ఒక పదహైదు దాకా బాదం పప్పులు వేసుకోవాలి ఒక పది దాకా ఎండు ద్రాక్ష వేసుకోవాలి దాంతోపాటు ఒక మూడు ఖర్జూర పండ్లు వేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలి మిల్క్ వేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసుకోరు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ఇలాచి కూడా వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మన ఫ్రిడ్జ్లో పాలు ఐస్ క్యూబ్స్లో మనం డీఫ్రిడ్జ్లో పెడితే ఇలా అవుతాయి మనం ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవి చూడండి వీడియోలో మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది చూడండి ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా అంతా మనం వేసుకున్న తర్వాత దానిపైన మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట బాదం పప్పు జీడిపప్పు ఇలా మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే ఇంకా సర్వ్ చేసుకుని తాగేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్